జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఆరో విడత హరితహారంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమన్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తురగ శ్రీధర్ సాయి కుమార్ మహేందర్ మహేష్ నాయకులు మేకల రమేష్ హుస్సేన్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారం ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఆరవ విడత హరితహారం. ఈ ఆరవ విడత హరితహారంలో 2,80,00,000 మొక్కలు నాటాల అన్న ఒక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. మరి ఆ ప్రణాళికలో భాగంగా ప్రతి జిల్లాకు ప్రతి మండలం చెట్లేమో ఇంటింటికి సరఫరా చేయాలి. మరి మన దగ్గర 5,000 ఇండ్లు ఉన్నాయి. 5,000 ఇండ్లకు 40,000 చెట్లు అంటే ఒక్కొక్క ఇంటికి సగటున 8 చెట్లను పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ విధంగా మనందరి కౌన్సిలర్లు అధికారులు ప్రజల ఒక ఆశ ఏమున్నదంటే రాయికలను చెట్ల రాయికలను చేయాలన్న దాంట్లో భాగంగా మనం నిరంతరం ఉమ్మడిగా కృషి చేస్తున్నాము. దానిలో భాగంగా మరి మొక్కలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ విరివిగా నాటాల్సినటువంటి అవసరం ఉన్నది. నాటతమనే విషయాన్ని మేము సంయుక్తంగా వచ్చే 15వ ఆగస్టు లోపలనే మనము ఈ టార్గెట్ను అచీవ్ చేయాలి, ఈ టార్గెట్ను పూర్తి చేయాలి అని మనకు నిర్దేశించారు. కాబట్టి అందులో భాగంగా మనము ఇంకా కూడా త్వరితగతిన గుంతలు పూర్తి చేసుకొని చెట్లను నాటాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ సందర్భంగా నిన్ననే 10,000 బొంగులు మనకు పండరిపూర్ నుంచి వచ్చినాయి. జగిత్యాలకు 20. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో చిన్న వర్షానికే పత్తి పంట మునిగిపోతుందని పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిధిలోని లచ్చపేట వార్డులోని ఇస్తారిగల సాయిలు చెందినటువంటి పొలంలో గత 3 సంవత్సరాల నుంచి వర్షం నీళ్లు స్టోరేజ్ అవుతున్నాయి. ఈ వాటరు చిన్నపాటి వర్షానికే వస్తున్నాయి, కానీ పైప్ లైన్ క్లియర్ లేకపోవడం వల్ల ఈ వాటరు స్టోరేజ్ అయ్యి పంట నష్టం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా నేను అధికారుల చుట్టూ తిరిగి అధికారులను కూడా ఇక్కడికి తోలుకొచ్చి చూపించడం జరిగింది. అయినా వాళ్ళు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా సార్ని తోలుకొచ్చి చూపించాను, సరే వేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు. పంట నష్టము 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది, అయినా ఎవరు పట్టించుకుంటలేదు. ఇప్పటికైనా కానీ అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఆర్ఎండ్బి అధికారులను కూడా పలుమార్లు తీసుకొచ్చి ఇక్కడికి చూపించాము. చూపించినప్పటికి కూడా వాళ్ళు వచ్చి చూసిర్రు, చూసి చేద్దాంలే అని చెప్పుకుంటా వెళ్ళిపోయారు. ఇలానే 3 సంవత్సరాల నుంచి పంట నష్టం జరుగుతుంది. ఇప్పుడు కూడా పత్తి పంట వేశాము, ప్రభుత్వం చూసిచ్చినటువంటి పంటనే మేము వేశాము. ఇక్కడ పైప్ లైన్ ఉండే, ఆ పైప్ లైన్ క్లియర్ లేకపోవడం వల్ల ఈ వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ పైప్ లైన్ క్లియర్ చేసినచో ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి మాకు కూడా నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు ఈ పైప్ లైన్ వేయించగలరని కోరుతున్నాం. ఏమంటారు, రోడ్ పోసినరు, రోడ్ పోసిన నుంచి వెళ్ళి మాకు పంట మొత్తం నష్టమవుతుంది. మేము పత్తి పెట్టినాము, పత్తి మొత్తం మునిగిపోయింది. అందులో నీళ్ళు ఆగినాయి, కనబడకుండా మొత్తం మునిగిపోయింది. మందు కింద అన్వేషణం ఎట్లన్నా మాకు న్యాయం చేయరు సార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కాగూడ టౌన్ HDPF వాటర్ పైప్ లైన్ పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తుక్కాగూడ మున్సిపాలిటీ చైర్మన్ కంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి మరియు కౌన్సిలర్లు సప్పడి రాజు, రవి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమాల్పూర్ సాయి కిరణ్, ఉప్పనూతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామ పరిధిలో శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ను అవమానపరిచిన దుండగుల్లో కఠినంగా శిక్షించాలంటూ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహంపై బురద జల్లి అవమానపరిచిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, నల్లబాబు, దుబ్బాక రాజు, కర్ణాకర్, పెద్దిగారి దేవరాజు, గజ్జల రాజు, అంబేద్కర్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మాజీ ఎంపీటీసీలు మరియు అంబేద్కర్ సంఘం నాయకులు, తాజా ఎంపీటీసీలు, సర్పంచులు అందరం కలిసి మరి కామారెడ్డి జిల్లా తిమ్మకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై పేడ వేసి చెప్పుల దండ వేసి అవమానపరుస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆ పేడ చెప్పుల దండ వేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి ప్రభుత్వం అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పురావృతం కావద్దని కోరుకుంటున్నానని తెలియజేస్తున్నాం. మనకు ఓటు హక్కు ద్వారా మనల్ని ప్రజల్ని చైతన్యవంతులు చేసిన మనకు రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం పైన కామారెడ్డి జిల్లా తిమ్మక్కపల్లిలో పెండ వేసి అవమానపరచడం సిగ్గుచేటు. మరి నీ అయ్యకో నీ అవ్వకో అయితే అట్లనే కొడతా అవరా విధవా అని చెప్పి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో దళిత సంఘాలు మరియు సర్పంచులు ఎంపీడీసీలు అందరం కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇటువంటి దుండగులు ఇక్కడనే కాదు, ఒక కామారెడ్డి జిల్లాలోనే కాదు, చాలా చోట్లలో కూడా ఈ విధంగానే అవమాన పరుస్తురు. ఇవాళ మనము ఈ తెల్ల చొక్కా కానీ మనం చెప్పులు కానీ వేసుకుంటున్నామంటే ఆనాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనం ముందుకు నడుస్తున్నామని తెలివి తక్కువ దద్దమ్మలు చేయబట్టి వాళ్ళను ఈ గవర్నమెంట్ వెను వెంటనే శిక్షించి వాళ్ళని కఠినంగా మరీ కఠినంగా శిక్షిస్తే ఒకరిని శిక్షిస్తే రేపు ఇంకోటి చేయడానికి ముందుకు రావడని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్ని సంఘాల వర్గాల అందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం పడింది. దాంతో రాకపోకలకు పలు అంతరాయం ఏర్పడింది. గద్వాల పట్టణంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం ఎండ ఎక్కువగా ఉండి ఒక్కసారిగా మేఘామృతమై ఎండ తెరిపి లేకుండా వర్షం కురిసింది. గద్వాల పట్టణంలో కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రాజీవ్ మార్గ్ తదితర ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కరోనా వైరస్ దృష్ట్యా ఆలయంలో భక్తులు దర్శనానికి అంతంత మాత్రంగానే వచ్చారు. దేవాదాయ శాఖ కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా ఏమీ నిర్వహించడం లేదు. ఆగం సాంప్రదాయం ప్రకారం నిత్యం జరిగే నిత్య పూజలకు భంగం వాటిల్లకుండా ఆలయ అర్చకులు ప్రతిరోజు త్రికాల పూజలు నిర్వహిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. మహాజ్యోతిర్మయాయాలం పురి క్షేత్రవిరాజనే జోగుళాశక్తియుక్తాయాం బ్రహ్మేశాణాయ మంగళం. మనకు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ఆ యొక్క జగత్పితులంటే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీస్సులు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అందరికీ కూడా సంపూర్ణంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయచూరు ఇలా మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలంటే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే ఈసారి కోవిడ్-19 కారణంగా భక్తులు ఎవరు కూడా పెద్దగా రావడం లేదు. ఏదైతే మనం అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నామో ఆ యొక్క కరోనా మహమ్మారి నుండి భక్తులందరినీ, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి భక్తులందరినీ కూడా ఆ అమ్మవారు కాపాడాలని మనసా వాచా కర్మణ మీ అందరి తరపున పురోహితం కోరే పురోహితులుగా ప్రతినిత్యం స్వామివారిని అమ్మవారిని అర్చితే ఒక అర్చకుడిగా మీ అందరి తరపున మేము అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. కాబట్టి భక్తులంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి విధంగా ఆ యొక్క నిబంధనలు సూచనలు పాటిస్తూ
అందరూ కూడా ఇళ్లలో నుంచి అమ్మవారిని స్వామివారిని మనసారా స్మరిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నేను మీ ఆనంద్ శర్మ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ముఖ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపూరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు అన్నారు అనంతరం దేశంలో ఎక్కడ అమలు లేనటువంటి సహకార సిబ్బందికి బీమా సౌకర్యం పత్రాలను అందజేసి వారికి గుర్తింపు కార్డులు అందజేశారు కొద్ది రోజుల్లోనే ముస్తాబాద్ సిద్దిపేట రహదారి సమీపమున రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు అంతేకాక అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాల ఉత్పత్తి ప్లాంట్ను నాబార్డ్ సహకారంతో గోధుమ నిర్మాణము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని రైతులకు ఎలాంటి ఎరువులు కొరత లేకుండా నిల్వలు ఉంచమని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మేరుగు రాజేశం డైరెక్టర్ సతీష్ చంద్రరావు కట్ట బాపూరావు మాధవరావు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా పోర్చుగల్ సహకార సంఘంలో హరితహారంలో భాగంగా మా బ్యాంకులో చెట్లు నాటడం జరిగింది అదే విధంగా మా బ్యాంకు ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ లేని విధంగా కొన్ని జాగల ఎండలో నిలబడి చాలామంది వడదెబ్బకు చనిపోయిందని తెలిసింది కాబట్టి దాన్ని బట్టి మా చైర్మన్ గారు బాపురావు గారు మా డైరెక్టర్ల సహకారంతో అందరం చర్చించి ఒక ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు ఇవ్వాలి ఒక 750,000 కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ ఇవ్వాలని అందరికీ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ఏదైతే బృహత్తర కార్యక్రమం చెట్లు నాటడం జరగాలని అందరికీ చెప్పింది కాబట్టి వాళ్ళ ఆదేశానుసారం మన గ్రామంలో కూడా ఈ బ్యాంకులో 200 చెట్లు తీవడం జరిగింది వాటిని అన్నీ నాటి సంరక్షణలో నాటడం ముఖ్యం కాదు నాటిన తర్వాత వాటిని సరి అయిన పద్ధతిలో పెంచి పెద్ద చేయాలనే భావనతో అందరం కృతనిశ్చయంతో చేసుకున్నాం అలాగే మన దగ్గర సిద్దిపేట ముస్తాబాద్ రహదారిలో పెట్రోల్ పంపు లేనందున దానికి నా వంతు ఒక జాగ మాట్లాడి సహకార సంఘంలో బాపురావు గారి సహకారంతో డిస్కా చైర్మన్ రవీందర్రావు గారి సహకారంతో వీరందరి సహకారంతో పెట్రోల్ పంపుకు జాగ తీసుకోవడం జరిగింది దానికి కంపౌండ్ వాల్ మరియు బోర్ కూడా వేయడం జరిగింది త్వరలోనే పంపు ఓపెనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ముస్తాబాద్లో కూడా చిరుధాన్యాల ఒక షాపు తీసుకోవడం జరిగింది దానిలో ఎవరికైనా అవసరం ఉంటే చిరుధాన్యాలు కూడా వ్యవసాయ రైతులు తీసుకోవాలి ఇంతకుముందు ఒకసారి తెలంగాణ సోనా అని సీడ్ కూడా సరిగా రాలేదని చాలామంది రైతులు ఆవేదన చెందారు దానికి మేము ఎండి గారిని పిలిపించి చూపించడం జరిగింది ఇక ముందు రైతులకు అలాంటివి జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని మేము కోరుకొని ముగిస్తున్నాను హరితహార కార్యక్రమం మా యొక్క సంఘం ఆవరణలో చేయడం జరిగింది దీనికి మా పాలకవర్గ సిబ్బంది మరియు మా సహకార సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో మా వంతు మా సహకార సంఘం తరఫున ఒక 200 మొక్కలు నాటడానికి మేము ఏర్పాటు చేసినాం రేపు రెండు మూడు రోజుల్లో అక్కడ ఆవునూరు పెట్రోల్ బంక్ దగ్గర కూడా హరితహారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మా పాలకవర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం మా సహకార సిబ్బందికి ఇన్సూరెన్స్ పాలసీ అంటే 1,00,000 రూపాయల వరకు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ 1,00,000 రూపాయలతోని వాళ్ళు భారతదేశంలోని ఎక్కడైనా ఎనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసుకునేటువంటి వెసులుబాటు ఇవ్వడం జరిగింది మరియు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినట్టుంటే 7,50,000 రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కూడా మా సహకార సంఘ సిబ్బందికి చేయడం జరిగింది రాష్ట్ర సహకార చరిత్రలోనే ఇది మొట్టమొదటి మా పోతుగల సహకార సంఘం మా సిబ్బందికి చేయడం చాలా మాకు అందరికీ మా బాలకవర్గానికి కూడా చాలా సంతోషకరమైన విషయం మరియు ముస్తాబాద్ సిద్దిపేట రోడ్లో బదనకల్ వద్ద భారత్ పెట్రోలియం సహకారంతో 2వ పెట్రోల్ పంప్ కూడా మాకు అనుమతులు రావడం జరిగింది దానికి సంబంధించిన పనులు కూడా బోర్ వేయడం చుట్టూ కాంపౌండ్ పని కూడా మొదలు కాబోతుంది బోర్ కూడా వేయడం జరిగింది దాదాపు 3-4 నెలల్లో భారత్ పెట్రోల్ పంప్ 2వ పెట్రోల్ పంప్ కూడా ప్రారంభోత్సవానికి మేము సిద్ధం చేయడం జరుగుతుంది రైతులకు కొరత రాకుండా యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ సిద్ధంగా ఉంచాము ఆల్రెడీ విత్తనాలు కూడా కొరత లేకుండా ఇవ్వడం జరిగింది దాదాపు 8 గోదాముల ద్వారా
సహకార సంఘం ఫెర్టిలైజర్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా మీరు ఫెర్టిలైజర్ని తీసుకోవచ్చు. తర్వాత సహాయ సహకారాలు మా పోతుకల సహకార సంఘ పురోభివృద్ధికి ముంపట్టాలని ఇచ్చి సంఘాభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వారి పంటల గురించి సమస్యల గురించి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ రైతు వేదికకు తెలంగాణ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారని రైతుల కోసం చేసే ఈ మంచి పనిని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు రమణారెడ్డి, వైస్ జెడ్పీ చైర్మన్ గీరబోయిన భాగ్యలక్ష్మి అంచయ్య, ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు, గ్రామ సర్పంచ్ మనిషి సునీతారాజు, మండల కోఆర్డినేటర్ సభ్యులు మరియు అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూర్చొని తమ పంటలకు తెలియదు పెట్టుకునే పంటకు వచ్చిన ఫలితాన్ని ఏ గ్రామంలో ఏ విత్తనాలు వేసుకోవాలి, ఏ పంట పెట్టుకోవాలి, ఏ దేనికి డిమాండ్ ఉంటుంది, ఇవన్నీ చర్చ చేసుకొని దాని ప్రకారం పంట వేసుకొని తమ లాభపడే కొరకు రైతు వేదిక నిర్మాణం జరుగుతుంది. యావత్ తెలంగాణలో జరుగుతుంది. వేలాది కోట్ల రూపాయలు దీని కొరకు ముఖ్యమంత్రి గారు కేటాయించింది. నేను ప్రతిపక్షాలు నడుతున్నా ఈ కరోనా సమయంలో ఇవన్నీ అవసరమా? అన్నీ బంద్ చేసి మీరు అనే రీతిలో గోళీలు ఇచ్చుకుంటే సపరేట్ కూసోవాలన్నా గోళీలు సూలు ఇచ్చుకుంటా. ఈ వేలాది కోట్ల రూపాయలు పెట్టి రైతులు బతకాలని చేస్తున్న కార్యక్రమం అవుతుందో తెలంగాణ బాగుపడాలని చేస్తున్నా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కాళేశ్వరం నిర్మాణానికి మీరు ఎన్ని కేసులు వేసినారో ప్రజలే ముందే ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు కాలాల్లో కంప పెట్టిన అడుగుదీసి అడిగేస్తే ఆ కంపలకి వెళ్ళి నడుచుకుంటేనే బాజాప్త కాళేశ్వర నిర్మాణం చేసిన మా ముఖ్యమంత్రి గారు. ఏ కష్టానైనా భరిస్తారు, సాధ్యం కానీ రాష్ట్రాన్నే తెచ్చేయాలి తెలంగాణ ప్రజల కోరిక తీర్చిన మా ముఖ్యమంత్రి గారు. ఎట్లయితే రైతు వేదికలు ఇలా మొత్తం యావత్ రాష్ట్రాల నిర్మాణం జరుగుతున్నాయో రైతుల కొరకు, అట్లనే యావత్ తెలంగాణ ప్రజల కొరకు సెక్రటరేట్ అడ్మినిస్ట్రేషన్ అందుబాటులోకి తెచ్చుతుంది. కానీ అన్ని శాఖలు ఒకే చోటకు తెచ్చి ఈ 25 ఎకరాల భూమిలో 5 ఎకరాలను నిర్మాణం చేసి మిగతా 20 ఎకరాలు ఖాళీ పెట్టి పార్కింగ్ ప్లేసు తెలంగాణ కషాన్ అన్ని శాఖలు వచ్చేటట్టు అన్ని శాఖల సమన్వయంతో ఒకసారి రివ్యూ చేయాలన్నా మీటింగ్ పెట్టాలన్నా పెద్ద హాల్స్, దేశ విదేశీ వాళ్ళు వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేస్ కొరకు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు వచ్చినా అందుబాటులో ఉండే అన్ని శాఖలు ఒకే చోట వచ్చేటట్టు చేయబోయే సెక్రటరీ నిర్మాణం బాజాబ్తా చేసి తీరుతారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రజలకు ఏం కావాలన్నా ఎన్ని కష్టాలు వచ్చినా కాళేశ్వరం ఎట్లయితే నిర్మాణం చేసి ప్రజలకు నీరు అందించేయాలి, పంట దేశంలోనే ఈ రాష్ట్రం అగ్రగామిగా నిలబెట్టిండో అట్లా సెక్రటరీ నిర్మాణం చేసి బాజాబ్తా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజల కోరిక తీర్చి తెలంగాణకు షాన్, తెలంగాణకు ఐకాన్, తెలంగాణకు ల్యాండ్ మార్క్ సెక్రటరీ నిర్మాణం చేసి తీరుతాడు. భారతదేశంలో ఈ రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్గా కూడా నిలబెట్టబోతున్నాడు. తన దక్షత, తన పరిపాలన దక్షతకు నిదర్శనం. దేశ ప్రధాని సైతం కొనియాడినరు. భారతదేశ ప్రజల సాక్షిగా ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ దిశలో తిప్పలబడుతున్నాడు, అడుగులేస్తున్నాడు ముందుకు అని చెప్పి ఈ దేశ ప్రధాని అని మా పార్టీ కాదు మేము పైరేదేసి అనిపించుకోలేదు. అదే సాక్ష్యం మా కేసీఆర్ గారి పరిపాలన దక్షతకు నిలబెట్టిన నిదర్శనం.